సో ఈ పేపర్ వచ్చేసరికి మనకి 25/9/2018 12:30 to 2 షిఫ్ట్ లో జరిగిన పేపర్. ఈ క్వశ్చన్ ఏంటంటే నియర్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏది అని అడిగాడు. నియర్ గా ఉన్నటువంటి ప్రాబ్లం దీంట్లో సర్కిల్ అని చూడండి, ఇక్కడ సర్కిల్ ఉన్నది, ఇది ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏంటంటే డి అవుతుంది. సో అడిచిన వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. సంఖ్యల ప్రకారం 9:2 సంఖ్యల మధ్య 9:5 అంటే 9x 5x ప్రతి సంఖ్య 8 కలిపిన నిష్పత్తి ఎంతగా మారిందంటే 5:3 అన్నాడు. దీని ప్రకారం ఎంత అవుతుంది? 3×9=27x + 3×8 ఎంత అవుతుంది? 24. అలానే 5×5=25x + 5×40 ఇది తీసుకొస్తే 2x, ఇది తీసుకొస్తే 24, ఇటు తీసుకొస్తే 40-24 ఎంత అవుతుంది? 16. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 8. దీంట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది? ఇదే 9x. 9x అంటే ఎక్స్ వాల్యూ 8. 9×72. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక పరిభాషలో టెయిల్ని 20-19-1-2 రాశాడు అంటాడు. T20, A1, I9, L12. ఆయన HORN ఏ విధంగా రాస్తానన్నాడు. సో హెచ్ ఎంత? 8. ఓ 15. ఆర్ ఎంత అంటే 18. 8 ఎంత అంటే ఎన్ అంటే 14. సో ఇదేంటంటే కట్టింగ్ ఒక డయాగ్నలీ ఉచ్ ఆప్షన్ విగర్గా రిజంబర్. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎలా వచ్చింది, దేన్ని కట్ చేస్తే ఇలా వచ్చిందంటే, సో దీన్ని ఇటువైపు తీసుకొచ్చి దాటండి, దీన్ని ఇటు పాక్ చేస్తే ఇటుపక్కకి, అంటే ఇటువైపు తీసుకొస్తే మనకి ఆటోమేటిక్ డయాగ్రామ్ అంటే ఇదే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. చూడండి ఈ పేపరు 22, 24, 26, 2, 4, 6 అలానే ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే 2 మనకి 2 నుంచి రాలా జడ్ వై, వై జడ్ వై ఏమవుతుంది? ఎక్స్, అంతేగా 6x. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనం పై అండ్ యారో మార్క్ అప్ ఉంది, ఇదేముంది డౌన్ ఉంది దీని నుంచి దీనికి. అలానే దీని నుంచి దీనికి అబ్జర్వ్ చేస్తే ఇదేమవుతుంది? యారో మార్క్ ఇటు వస్తుంది. ఇటు వచ్చే యారో మార్కులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. బట్ కాకపోతే ఇక్కడ ఏంటి, పక్కన రావాలంటే ఇది ఒకటేగా ఉండేది, పక్కన ఉండేది, అవునా? సో ఆన్సర్ ఏమవుతుందంటే సి. సో 7/11 అన్నాడు. 7/11 అంటే కింద 99 రావాలంటే 9/9 చేస్తే సరిపోతుందిగా.
9/11/99 9/11/63 ఆటోమేటిక్ ఇదేమవుతుంది 0.63 bar. సో వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం లీస్ట్ ఫామ్ రాసుకోమన్నాడు 273/195. ఓకేనా, లీస్ట్ ఫామ్ కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు దీంట్లో 195 అంటే చివరి కింద 20 కానీ 10 కానీ రాదు, ఇది అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు 65 రావచ్చు లేదా 5 రావచ్చు అంతే. సో 65 మూడు లెంత్ అంటే చూడండి, ఇది అవకాశం ఉంది కదా. జాగ్రత్త, లీస్ట్ ఫామ్ అడిగాడు, జాగ్రత్త 91 మూడు. సో ఇది ఒకటి కరెక్ట్ అవుతుంది. మళ్ళా 91/65 ఎంత వస్తుందంటే 7, అంటే 13/5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 7/5. సో అలా చూసుకోండి, కానీ మొత్తం క్యాల్కులేషన్ ఇబ్బంది పడద్దు. ఓకే, సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చూడండి నాన్న. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేసుకుంటాం, బ్రాకెట్స్ అంటే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేద్దాం. అవునా, బోర్డ్ మాస్ ప్రకారం బ్రాకెట్ హాఫ్ లేదు ఇక్కడ. సో ఫస్ట్ తర్వాత ఏముంటుంది, డివిజన్. డివిజన్ అంటే ఫస్ట్ ఇదే కదా. ఓకే, 18 ఎన్ని సార్లు పోతున్నాను, 18 5 9 18 6. ఓకే, తర్వాత వచ్చేసరికి ఈ 5 7 జాగ్రత్త. 6 × 55 అంటే -7 అంటే అవుతుంది ఏంటంటే 48/3. సో దీంట్లో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, డివిజన్ చేస్తే కనుక డివిజన్ ఇటు వస్తుంది కదా, 3 12 2 48 ఎంత 96. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు -16/-2 అంటే -2 అంటే 2 8 8 వస్తుంది. సో 32/8 అంటే 4. 4 − -4 = 4 అంటే -16. -16 ఇక్కడ ఏమవుతుంది అన్న, అంతే కదా, 4 4 16 అవుతుంది. సో చేసినట్లయితే -16 − -5 ఎంత అంటే 21 అవుతుంది. అంటే 84/-21 అంటే -4. నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే 3 గీతలు ఉన్నాయి, 1 2 3. అక్కడ దీని కూడా 1 2 3, అట్లానే ఇక్కడ నుంచి దీనికి 3 గీతలు వచ్చింది కాబట్టి తర్వాత కూడా 3 గీతలు ఉండేది, ఒకటే ఉంది. ఆన్సర్ ఏంటంటే చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసరికి 12 − 9 ఎంత అవుతుంది, 3. ఫస్ట్ మనకి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాలా, బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేస్తే సో ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ 3, ఇక్కడ వచ్చేసరికి డివిజన్, ఇక్కడ డివిజన్ లేదు కాబట్టి 7 6 6 3 18 18 + 3 ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, 4 7 81 91 91 − 18 + 3 చేస్తే 94 − 18 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 76.